హే వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నా. సో గాయ్స్, ఏడికి పోతాం అనుకుంటారా? మన వంచాల అయితే ఒక వాటర్ ఫాల్ ఉందంట, ఫస్ట్ టైం పోతున్నా. మరి అది ఎట్లుంటుందో ఏమో తెలియదు. ఒకటే రోడ్ చూపిస్తా, వెయిట్ అండ్ వాచ్. కింద పడ్డం అంటే చూసుకో, ఇక కలర్ కలర్ వాట్ కలర్ బ్రౌన్ కలర్ అయిపోతాం. మన బాయ్స్ కి అర్థమైతే లేదు, మొత్తం ఎటుకో అన్న గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తారు. ఇడ వాటర్ ఫాల్ గీటర్ ఫాల్ అని వస్తే మొత్తం అడ్వెంచర్ అవుతుంది. ఏమేమో జరుగుతుంది ఇడ, ఏం అర్థమైతే లేదు. ఇడుకోడు ఇటేనా ఇటే కదా, మొత్తం రోడ్డు ఇట్లనే ఉంటుంది. కచ్చా రోడ్డు ఉంటుంది ఇక సినిమా. వీళ్ళ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అది అయిపోతుంది. వీళ్ళు గంట గంట సేపు వెయిట్ చేసి వీళ్ళ కోసం. మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఇలా కూడా గంట సేపు వెయిట్ చేసిన గంట. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదా? హైవే రోడ్ ఎట్లుంది? హైవే రోడ్ మన మంచిగా వాటర్ ఫాల్స్ అన్నారు. ఫోన్లో ఇట్లా కనిపిస్తుంది కానీ రండి రండి బాబు రండి. Look at this dude. బాయ్ 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 వచ్చేస్తాం అనుకో దగ్గరికి. దగ్గర కాలే స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాం. లొకేషన్ ఆగితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఆ కొండ పైన క్లౌడ్స్ అనిపిస్తుంది. తప్ప రోడ్డు చూస్తే ఎట్లుందో, రోడ్డు మాత్రం వేరే. ఇంకా చూడు ఎట్లుందో. అసలు ఇట్లుంటుంది అనుకోలేదు, అసలు డేంజర్ ఉన్నది. అడ్వెంచర్ అంటే అడ్వెంచరే, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. అసలు నడుచుకుంటా పోవాలంట, రిస్క్ రిస్క్ లేని రస్క్ దొరకదు మిత్రమా. ఇట్లుంది నెక్స్ట్ లెవెల్ ఉంది. వేయాలి లైఫ్లో అడ్వెంచర్ అంటే ఇట్లా వేయాలి, అప్పుడు క్రేజ్ ఫీల్ ఉంటుంది. ఒక ఫీల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్. చాలా రోజులు అవుతుంది నడవక, దూరం ఇవాళ నడుస్తున్నా. ఎట్ సైడ్ ఏడనాట? అవునా? ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్. దారి తప్పినావా? డిస్కషన్ అద్దు ఇటు వా ఇటు వా. పోయి వద్దాం, అక్కరాక పోయి వద్దాం ఒకసారి ముందుకి. రూట్ ఎట్లుందా చూడు అమ్మ, మొత్తం తప్పిపోతాం అనుకున్నాం అసలు. అందరం అందరు ఖుషి అవుతారు ఇక మన వాళ్ళంతా, ఫుల్ ఖుషి ఫుల్ జోష్లు ఉన్నారు అందరు. కానీ ఇది అయితే డేంజర్ అడ్వెంచర్ అనుకో. ఇది ట్రెక్కింగ్ చేస్తున్నాం మొత్తం ట్రెక్కింగ్. ఎంత దూరం రో ఇంకా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. ఆరో మార్కి కూడా ఎట్లుంది? ఇట్లా పెట్టాలి అందరికి తెలిసేటట్టు. ఇట్లా ఈ బండలు ఆరో మార్కు 2 కిలోమీటర్లు నడవాలి. స్టోరీ పెద్ద స్టోరీ. రండి రండి రండి, కాదు ఇంకేరు ఇంకా వస్తుంది. మన వాళ్ళ కోసం ఆయన మన వాళ్ళు వస్తారు అని చెప్పి సగం మంది ముందు పోయారు, సగం మంది వెనకాలకి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నాడ. ఇంకా తెలివైన వాటర్ ఫాల్స్ అస్సలు రావద్దు, రూట్ మర్చిపోద్దాం. ఏం అర్థం కాదు, ఫస్ట్ టైం వచ్చాడు అసలు. మా ఊర్లోనే ఉందన్నాక ఎప్పుడు ఊర్లో కదా చూద్దాం అనుకుని. ఇంత దూరమా? ఒక్కనే ఉన్నా, మన వాళ్ళు వెళ్ళిపోయారు. తొందర తొందర నడుస్తున్నా, చీకటి అయితే మాత్రం ఏం కనిపించదు. ఎంత ఒక 5 కిలోమీటర్లు నడిచావా? ఎక్కువనా? లేదు అటు సైడ్ పడతాయా? వాటర్ సౌండ్ అయితే వస్తుంది. ఈ ట్రెక్కింగే డేంజర్ ఉంది అసలు. ఇంత దూరమా? డైరెక్ట్ మన ఇంటి దగ్గర నుంచి మంచిర్యాలకి నడుచుకుంటూ పోతానా మనం? చివన్ రావాలనుకుంటే రాకండి అసలు, కనుక్కొని రండి. వచ్చిరనుకో అయిపోతుంది స్టోరీ.
బుగ్గ అయిపోతారు బుగ్గ. ఇదే ఇదే కొండ ఎక్కి కొండ కొండ మళ్ళీ కిందికి పోతాం కొండ పైకి ఎక్కి. ఇంకా వాటర్ సౌండ్ అయితే వస్తున్నాయి. ఏడున్నాయి వాటర్. ఓ వచ్చేసినాం అనుకోండి గాయ్స్ ఫైనల్లీ. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాం అంటే చూసుకోండి. ఇంకోసారి నా జన్మలో కూడా రానంటారు ఇక. క్రేజీ ఉంది అసలు. ఫస్ట్ టైం మా ఊర్లో వాటర్ ఫాల్ ఉందంటే అసలు నేను షాకైనా నమ్మలే. చూసుకోవచ్చు ఎట్లుందో. ఎంతో రిస్క్ చేసి అయితే వచ్చినాం ఫైనల్గా వచ్చేసినాం. ఓకే వచ్చిన కాడికి అయితే సాటిస్ఫై మంచిగా. ఫోన్లో అయితే నాన్ స్టాప్ నడుస్తూనే ఉన్నాయి నా ఫోన్ అయితే. 3 hours 3-4 hours కష్టపడ్డాం వీడికి రానికి. ట్రెక్కింగ్ చేసుకుంటా నడుచుకుంటా. తక్కువ ఉంది వాటర్ ఫ్లో. కోరుకుంటుంది గాయ్స్ ఎట్లుంది వాటర్ ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ ఫోటోలు దిగినాం అంత అయిపోయింది. వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడు పోనీకే 2 hours పట్టుద్ది నడుచుకుంటూ పోయేసరికి. ఇప్పుడు ఉంటుంది మళ్ళీ ఒకటప్పుడు స్టోరీ. దమ్ దమ్ అయితే దమ్ దమ్ కానీ మంచిగానే ఉన్నది. కానీ ఓకే బెటరే. కానీ ట్రెక్కింగ్ చేసేది బాగా దూరం ఉంది. చాలా అంటే చాలా దూరం ఉంది. టైం ఉంటే పైకి కూడా ఎక్కి ఫైనల్ లొకేషన్ కూడా చూపించడం ఉంది. కానీ టైం లేదు. ఇప్పుడు మేము కిందికి పోయేసరికి చీకటి అయిపోతుంది. సో తొందర తొందర ఇంటికి వెళ్ళిపోతే మంచిది. లేకపోతే ప్రమాదమైన పురుగులు జంతువులు ఉంటాయి మనల్ని తినేస్తాయి. జరుగుతుంది యానిమల్స్ వైల్డ్. ఇప్పుడు మనం కొంచెం బియర్ గిల్స్ కాదు నడకన కొంచెం ఫాస్ట్గా కొనసాగించాలి. మనం నడకన ఫాస్ట్గా కొనసాగించాలి. లేకపోతే చేరుకోలేము ఇంటికి. చీకట్లో తప్పిపోతాం. మీరు రావాలనుకుని రావచ్చు ఎవరైనా. కానీ నడిచడే చాలా దూరం. ఏంటంటే డెడ్ ఎండ్ అన్నట్టు ఇక్కడ ఈ రూట్కి. ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకోవాలి. చూస్తే రూట్ వస్తుంది. అటు నుంచి దిగినాం. కానీ మనం స్ట్రేట్ వెళ్ళిపోతే ఇప్పుడు స్ట్రేట్ పోతుంటే తప్పిపోయేట వాళ్ళం. చెట్లు కూడా ఎట్లుంది ఆ గుబురు గుబురు మొత్తం గుంపు గుంపు ఉంది. బ్లాక్ అయ్యింది మొత్తం. ఎవరు వాళ్ళు వాళ్ళు ఉంటే ఏం లేదు అసలు. ఎందుకు ఆగిరాలు అబ్బా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారంటే స్టోరీ. రానీకి చచ్చిపోతారు చూడు. ఇప్పుడు వాళ్ళు చీకటి అవుతుంది. మా గుంపు గుంపు మొత్తం కానీ ఇదే నా అసలు. అదే అదే ఉంది కరెక్ట్. కానీ ఇది కాదు అట్లా వచ్చినాం మనం. కానీ అసలైన రోడ్డు స్లో స్లో గో స్లో. మనం ఎటు వచ్చామే తొందరగా రండి అందరూ. బయటకైతే వచ్చినాం కొంచెం. ఇంకొంచెం పోతే మనం బైక్ లైట్ వచ్చేసాయి. మనం గిట్లా వచ్చినాం. ఇది అదే కదా గుడిషా గుడిషా. అరే ఇది అంతా తిరిగి పోవాలి నాకు తెలిసి. ఒకరు వెనకాల ఒకరు ట్రెక్కింగ్ రండి రండి తొందర రండి తొందర.
దారి అయితే చూసుకోవచ్చు, మళ్ళీ కొత్త దారికి వచ్చినాము, కొత్త రూట్కి. రూట్ చూసుకుంటా పోవాలి ఇప్పుడు. ఎటు పోతానా అసలు? అటు కాదు, ఇలా దారి ఉన్నదా? ఇట్లా రూట్ ఉన్నది. ఎటెటో పోతానా మీట వచ్చి? ఫైనల్లీ చేసినాం మన బైక్ దగ్గరికి. ద స్టోరీ మళ్ళా ఓడు సీన్ మళ్ళా గంట సేపు స్టోరీ. బాబా ఇదేంది ఓ, ఈ బండి ఏమి అటు పోయింది? ఈ కావాలనే కావాలనే పెట్టిరా ఇట్లా? ఇక్కడ పెట్టిన బండి నాది. ఓ ఇంటికి అది వెళ్ళిపోతున్నాం, మళ్ళీ రూట్లో అడ్వెంచర్ చేసుకుంటూ పోవాలి. 3-4 కిలోమీటర్స్ మళ్ళా మళ్ళా స్టోరీ ఉంటుంది ఇక మొత్తం. చూడు ఎంత రిస్క్ వేసుకున్నాము ఈ వాటర్లో. ఈ బ్రిడ్జ్ ఏమో మొత్తం దిగిపోయింది, ఈ బ్రిడ్జ్ ఊడిపోయింది. రాని స్పీడ్ రాని మనల్ చూడు డైరెక్ట్ వేరే అసలు. ఇది మొత్తం పైకి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇదైతే మనోని బండి, మనోని నెక్స్ట్ లెవెల్ అసలు. ఇదే వాటర్ పోయినాయి లోపలికి. స్టార్ట్ అయితేలేదా? ఇక అక్కడ అది ఉంది కదా ఫ్యాన్, దాంట్లోకి పోయినట్టున్నాయి. పోనీ బ్రో ఇంకేంది, పోతుంది కదా బండి. రిస్క్ రిస్క్ ఎంత రిస్క్ వేస్తున్నామో. చలో చలో కూసో, మెల్లా మెల్లా ఓ మెల్లా 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 మెల్లా. దప్పు 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 ముందడి దప్పు ముందుకు దప్పు ముందుకు దప్పు. అసలు క్రేజీ అసలు. ఓ ఫైనల్గా అయితే వాటర్ల నుంచి బయటకు వచ్చేస్తాం. కొంచెం ముందుకు పోతే రోడ్ వస్తుంది. ఫైనల్లీ రోడ్ అయితే వచ్చేసింది. ఇదేంది మేడారామ్ రోడ్ దర్శనం. సో ఇంతటితో వీడియో అయితే ఆపేస్తున్నా. ఇంక వాటర్ ఫాల్స్ ఎట్లుందో ప్లీజ్ కామెంట్ చేయండి.